హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర అమ్మాయి నిర్మలం. ఈరోజు అయితే మీకు టెంపుల్ బ్లాగ్ అయితే చూపిస్తున్నాను. చాలా రోజుల నుంచి మన ఛానల్లో టెంపుల్ బ్లాగ్ అయితే లేదు కదా, సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ టెంపుల్ అన్నమాట. సో ఈ టెంపుల్ పేరు ఏంటి అంటే నేలమఠం అండి. ఈ టెంపుల్ వచ్చేసి మనకు బనగానపల్లెలో ఉంది. దీని గురించి షార్ట్గా ఒక స్టోరీ అయితే చెప్పేస్తాను, వినండి. సో 1622 సంవత్సరము నుండి 1650 సంవత్సరం వరకు బ్రహ్మంగారు బనగానపల్లెలో సంచరిస్తూ ఉండేవాళ్ళనమాట. మీకు ఆల్రెడీ అచ్చమాంబ టెంపుల్, ఇంకా చాలా టెంపుల్ బ్లాగ్స్లలో బ్రహ్మంగారి యొక్క టెంపుల్స్ని అయితే చూపించాను కదా మీకు. సో అదనమాట, అవన్నీ బనగానపల్లిలోనే ఉన్నాయని మీకు కూడా చెప్పాను నేను. సో 1627 సంవత్సరం అచ్చమాంబ అంటే గరిమిగుండ్ల అచ్చమాంబ టెంపుల్ కూడా మీకు చూపించాను కదా. గరిమిగుండ్ల అచ్చమాంబ గారు ఈ టెంపుల్ అనేది నిర్మించారు అనమాట. బ్రహ్మంగారు వచ్చేసి 17వ సంవత్సరము, ఇంకా 1608 సంవత్సరంలో బ్రహ్మంగారు జన్మించారు. సో 1693 సంవత్సరం నందు 85వ ఏట శ్రీ బ్రహ్మంగారు ఇక్కడ జీవ సమాధి అయ్యారు అని చెప్పేసి తెలుస్తుందండి. సో అది కాక తన జీవ సమాధిని తననే అక్కడ ప్రతిష్టాపన చేసుకున్నారు కదా. సో అక్కడ మనము ఏదైనా కోరిక కోరుకున్నా కానీ భక్తులు నెరవేరుతుంది అని చెప్పేసి భక్తులందరికీ అక్కడ నమ్మకం అన్నమాట. సో అందుకు అక్కడ వచ్చేసి మనము ఏ కోరిక కోరుకున్నా నెరవేరుద్ది. సో అక్కడ జీవ సమాధి ఎందుకు అయ్యాడు అంటే ముస్లిం వాళ్ళు తనను పూజించే వాళ్ళు అన్నమాట. సో తన కోరిక మేరకు తను బనగానపల్లె గ్రామంని వదిలిపెట్టేసి వెళ్తూ ఉండగా తన భక్తులు అడిగారనమాట, మీరు ఇక్కడ నుంచి వదిలేసి వెళ్ళిపోతే మాకు ఎట్లా మీరు మాకు కావాలి అని చెప్పేసి అడిగితే అక్కడ తన జీవ సమాధిని తనే ప్రతిష్టాపన చేసి మీరు ఏ టైంలో కావాలి అంటే ఆ టైంలో నేను మీ దగ్గరికి వస్తాను మీరు కోరినప్పుడల్లా అని చెప్పేసి అక్కడ జీవ సమాధిగా ప్రతిష్టాపన చేసేసి వెళ్ళారంట. ఆ టెంపుల్లో విగ్రహం అయితే చూడటానికి కన్నులు సరిపోవు అన్నమాట. సో మొత్తం గోల్డ్ కలర్లో సూపర్గా ఉంటుంది. నేను వీడియోలో మీకు లోపల ఒక చిన్న ఫోటో అయితే పెడతానండి, విగ్రహం ఎలా ఉంది అనేది. అంతకుమించి ఎక్కువగా అయితే నేను మీకు పెట్టలేను, ఎందుకంటే లోపల మనము ఇది చాలా ప్రతిష్టాపన అంటే చాలా మంచి టెంపుల్ అనమాట. ఇంత మంచి పేరున్న టెంపుల్, బ్రహ్మంగారు అక్కడే సమాధి అయిన టెంపుల్, ఇలాంటి ప్లేసెస్లో మనం వీడియోస్ అనేది తీయనియరు కదా, అది యూజువల్గా అందరికీ తెలిసింది కాబట్టి. సో చుట్టుపక్కల బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని చూపిస్తాను, లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనేది షార్ట్గా అయితే చూపిస్తాను. వీడియోని అయితే కంప్లీట్గా చూసేసేయండి. టెంపుల్ కనుక నచ్చింది అని అనుకో పక్కాగా బనగానపల్లెలో వచ్చి నేలమఠం టెంపుల్ అనేసి మ్యాప్లో సెర్చ్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఓకే అండి, వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియోని అయితే ఎండ్ వరకు చూసేసేయండి. మనము బ్రహ్మంగారి టెంపుల్కు వెళ్ళాలి అని అన్నప్పుడు లెఫ్ట్ సైడ్ మనకైతే ఇలా ఒక విగ్రహం కనపడుతుంది. విగ్రహం మధ్యలో వచ్చేసి ఇలా లోపలికి వెళ్ళడానికి ఎంట్రెన్స్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ నేలమఠం అని బోర్డు అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనము లోపలికైతే వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పార్కింగ్ ఇదంతా అన్నమాట లోపలనే ఉంటుంది. సో ఇక్కడ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనము టెంపుల్లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ స్టార్టింగ్ మనం చేయాల్సిన పని ఏంటంటే వెళ్ళి కాళ్ళని అయితే శుభ్రం చేసుకోవాలి. మన పాదరక్షకులను అక్కడ వదిలేసి కాళ్ళను శుభ్రం చేసుకోవాలి కదా. సో అలా శుభ్రం చేసుకున్న తర్వాత వీరప్పయ్య స్వామి వారి దేవస్థానం అని ఉంది కదా, ఇక్కడ నుంచి మనము లోపలికి అయితే వెళ్ళిపోవాలి. సో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండే ఇంటర్ఫేస్ మొత్తం నేను మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. సో ఈ టెంపుల్ అనేది లోపలికి ఉంటుంది అన్నమాట. మనం స్టెప్స్ దిగేసి లోపలికి వెళ్లాల్సింది ఉంటుంది. అలా అని చెప్పేసి గృహలాగా ఉంటుంది అని మాత్రం కాదు, లైటింగ్ ఉంటుంది, అంతా ఉంటుంది. జస్ట్ ఒక 20-50-10 స్టెప్స్ అయితే కిందికి వెళ్ళిపోవాలి. సో మనం గుళ్ళోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ కూడా మనము ఆటోమేటిక్గా టికెట్ని అయితే తీసుకోవాలి. ఎక్కువ అమౌంట్ అయితే ఉండదు లేండి, జస్ట్ ఒక 10 రూపీస్ టికెట్ అన్నమాట. సో టికెట్ని అయితే తీసుకునేసి మనము లోపలికి వెళ్తే వెళ్ళిపోవాలి. మనిషికి 5 రూపీస్ ఆ 10 రూపీస్ అయితే ఉంటుంది. లోపలికి స్టెప్స్ దిగేటప్పుడు బ్రహ్మంగారు అనేది మనకు విగ్రహం అన్నమాట. అది ఇక్కడ బ్రహ్మంగారు గోల్డ్ కలర్లో ఉన్నారు కదా, సో అలానే ఉంటారు ఇక్కడ బ్రహ్మంగారి యొక్క పాదరక్షకులు. ఇంకా తన ఉయ్యాలన్నమాట, బ్రహ్మంగారి ఉయ్యాల, పాదరక్షకులు, బ్రహ్మంగారి ఫోటోవు. ఇక్కడ నుంచి దర్శనం చేసుకున్న తర్వాత మనకు రైట్ సైడ్లో మనకు అమ్మవారి యొక్క టెంపుల్ అనేది కనపడుతుంది. ఇక్కడ అమ్మవారి యొక్క పేరు కూడా మీకు ఏం పేరో చూపిస్తాను, చూడండి. శ్రీ మాత వీరకాళి ఖాంబాదేవి సన్నిధి అని చెప్పేసి ఇక్కడ నుంచి మనం లోపలికి అంటే ఇప్పుడు బ్రహ్మంగారు ప్రతిష్టాపన చేసుకున్న
విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. విగ్రహం అయితే ఇదండి, మీకు క్లియర్గా అయితే చూపించట్లేదు, జస్ట్ లైక్ చూపిస్తున్నాను. బయటికి వచ్చిన తర్వాత ఆ జీవ సమాధి యొక్క బోర్డును అయితే నేను మీకు చూపిస్తున్నాను. సో ఎవరికైనా మనకు ఏదైనా హిస్టరీ తెలుసుకోవాలి అంటే ఇలా బోర్డు కనుక ఉంది అని అనుకో, వెళ్ళంగానే హిస్టరీ చూస్తాం కదా. సో అలా అన్నమాట ఇక్కడ బోర్డు కూడా ఉంది. ఈ బోర్డు మీదనే కాదండి, నేను ఫస్ట్ బోర్డు అయితే చూడలేదు, ఈ హిస్టరీని అక్కడ ఉండే పూజారులు అనే చెప్పారు. సో వాళ్ళని అడిగాను అనమాట, ఇక్కడ మీరు చెప్తారా అని చెప్పేసి, బట్ వాళ్ళు నాకు చెప్పనన్నారు. ఇంక ఈ బోర్డు మీద చూసేసి నేను మీకు చెప్పాను. ఇక్కడ దాని గుడి లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత మనము ఇదంతా చుట్టుపక్కల తిరగాలి. సో ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి ఉన్నాడు చుట్టుపక్కల. ఆంజనేయ స్వామి ఇలా మొక్కున్న తర్వాత మనము ఇక్కడ మనకు శివుడు ఇంకా నంది ఇక్కడ ప్రత్యక్షం అయ్యేసి ఉన్నారు చూడండి. సో శివుడు నంది ఇక్కడ ప్రత్యక్షం అయిన తర్వాత ఇప్పుడు మనము ఇంకా ముందుకైతే వెళ్ళిపోతున్నాము. సో ఇంకా ముందుకు వెళ్ళిపోయే ముందు నేను ఇక్కడ మీకు ఇంకొక ఇంటర్ఫేస్ని అయితే చూపించలేదు. సో ముందుకు వెళ్ళిన తర్వాత నేను ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చేసాను. సో ఎందుకంటే నేను కూడా ఇది ఫస్ట్ టైమే వెళ్ళానండి, నాకు కూడా తెలియదు. వారసిద్ధి వినాయక స్వామి అనమాట. సో ఇది బంద్ చేసేసారు, లోపల ఒక గేటు బయట ఒక గేట్ ఉంది. సో ఇది వచ్చేసి అన్నజయ్య సమాధి అని ఉంది కదా, బ్రహ్మం గారు సమాధిని ఇక్కడ ప్రతిష్టాపన చేయమని చెప్పారనమాట. సో ఇక్కడికి మనం వెళ్ళాలి అంటే మెట్లు దిగేసి కిందికి వెళ్ళాలి. ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ సమాధి అనమాట, అన్నజయ్య సమాధి. సో బ్రహ్మం గారు తన ఇక్కడ ప్రతిష్టాపన విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడానికి కారణం వీళ్ళేనమాట. సో అన్నజయ సమాధి ఇక్కడ అన్నమాట ఉంది. సో ఇక్కడి నుంచి మనము బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఆలయం యొక్క గోపురం, అంటే దేవుడు మీకు కింద ఉన్నాడు అని చెప్పేసి అన్నాను కదా, కింద ఉండే గోపురానికి చూడండి పైన ఎలా ఉందో. సో మసీదులు మనకు ఎలా ఉంటాయో సో అలానే ఉన్నాయి చూడండి, ఎందుకంటే వాళ్ళు అన్నజయ సమాధి యొక్క పైన అనమాట అది ఇంటర్ఫేస్. ఇది వచ్చేసి బ్రహ్మం గారు ఉన్న గుడి అనమాట. ఇక్కడ చుట్టుపక్కల వచ్చేసి పాము యొక్క విగ్రహాలు ఇంకా అలా చాలా అయితే ఉన్నాయి. ప్లేస్ అయితే చాలా బాగుంది, మంచిగా నీట్గా తిరిగేసి అక్కడ కూర్చొనేసి ఉండటానికి కూడా ఉంది. సో ఇదంతా ప్లేస్ అనమాట, ఖాళీ ఓపెన్ ప్లేస్ అనమాట మొత్తం. ఇది చుట్టూ ఎంత ప్లేస్ ఉందంటే అంత ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ను కూడా ఎవరో దాతలు ఇచ్చారనమాట, ఈ ప్లేస్ మొత్తాన్ని దాతలు అనేది ఇచ్చారు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇదనమాట ఇంటర్ఫేస్. ఇంకా కంప్లీట్గా గుడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మనకు ఒక మర్రి చెట్టు లాగా ఉంటుంది. సో ఆ మర్రి చెట్టు దగ్గర మనకి ఇలా విగ్రహాలు అయితే కనపడతాయి. సో వేప చెట్టు ఇంకా ఇంకొక చెట్టు సంథింగ్ మర్రి చెట్టు ఏదో అంటారు కదా, ఆ రెండు చెట్లు దగ్గర మనకి ఇలా అయితే కనపడుతుంది. ఇక్కడ చుట్టూ మనుషులు కనపడుతున్నారు చూసారా. ఇక్కడ వచ్చేసి మనకు ఎనీటైమ్ అన్నదానం అనేది జరుగుతుందన్నమాట. సో భోజనానికి ఇబ్బంది ఏం లేకుండా ఎనీటైమ్ అన్నదానం అయితే జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.